ఇసుక కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నిర్మాణాలు ఆగిపోయిన భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుందని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 10,000 పరిహారం ఇవ్వాలని అన్నారు. ఇసుక విధానాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలోని గుంటూరులోని పట్నం బజార్లో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ వల్ల రోడ్డున పడ్డారు కాబట్టి వాళ్ళకి ఇప్పటి వరకు గడిచినటువంటి 5 మాసాల్లో అందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు మరి ఇవ్వాలి. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇంతమంది కార్మికులు బజారున పడినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఒక్కొక్క కార్మికుడికి వారు చేసినటువంటి తప్పుకి మరి నెలకు 10,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇవ్వాలి. ఇసుక దొరికే వరకు కూడా ఇవ్వాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ డిమాండ్.